ఇప్పుడు పుష్ప ఒక ట్రెండ్ అయింది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అలా నలుగురు ఐదు హ్యాండ్స్ వేసే టైం వచ్చింది. అంటే ఒక రకంగా ఒక ఫ్రెండ్లీ కల్చర్ అని కూడా అనుకోవచ్చు ఇప్పుడు. అది అంటే పరిస్థితులు అనుకోవచ్చు, ఆ చాయిస్ అలా వచ్చింది. ఎలా ఉండబోతుంది అంటే మీరు ఆల్రెడీ చూసే అన్నారు అంటే సినిమా మీ పోర్షన్ అంటే ఏ ఏ పోర్షన్? నేను ఒక 3 రీల్స్ చేశానండి, బిగినింగ్ 3 రీల్స్, ఫస్ట్ హాఫ్ సంబంధించిన రీల్స్, 3 రీల్స్ వరకు మ్యూజిక్ చేసి ఫస్ట్ హాఫ్ వరకు మాక్సిమం కంప్లీట్ చేయగలిగాను. నాకు ఉండే టైం నాకు 5వ తారీఖే స్టార్ట్ చేశాను, నవంబర్ 5 స్టార్ట్ చేశాను, నవంబర్ 20 లోపల అయిపోవాలన్నారు. 15 రోజుల్లో మనం ఎలా చేస్తాం సినిమా చూసి భయపడిపోయాను. అయితే బికాస్ వేరే లెవెల్ సినిమా, ఈ సినిమా అవార్డ్స్ అన్ని వెతుక్కుని వస్తాయి బండి గారికి, వెతుక్కుని వస్తాయి. అదైతే కన్ఫర్మ్ గా మీరు ఎలా చూస్తారు? నాట్ ఎ హెల్దీ విషయం, నాట్ డెఫినెట్లీ. నేను ఎప్పుడో ఇది ముందరే స్టేట్మెంట్ ఇచ్చాను, హిందీ గురించి స్టేట్మెంట్ ఇచ్చాను. ఇది సిచ్యువేషన్, ఇది ముందరే ప్లాన్ చేయలేదు, ముందరే వీళ్ళు ఇంతమంది మ్యూజిటర్తో ప్లాన్ చేయలేదు. ఇది సిచ్యువేషన్ అలా అయిపోయింది పాపం అంతే. అంటే నాకు బన్నీ గారికి ఒక హ్యావ్ ఒక ఇది, ఇద్దరికి ఒక చిన్న ఎక్కడో స్ట్రింగ్ ఒకటి అటాచ్డ్ ఉంది. లేకపోతే 3 సినిమాలు ఎలా బ్లాక్ బస్టర్స్ ఇస్తాం, 18 పాటలు ఇట్టు 3 సినిమాలు మ్యూజికలీ బ్లాక్ బస్టర్స్, అటు మన రేసుగురం సరైన అలాగే ఉండకూడదు. సో మళ్ళీ కంటిన్యూ ఇంటర్వ్యూ చేయాల్సి. సో మాకు ఆ జర్నీ ఉంది. సో మనీ సార్ కాల్ ఇమీడియట్లీ, నో చెప్పలేని కొన్ని మనుషులు ఉంటారు, నా కొడుకుకి, నా పిల్లానికి, ట్రిబ్యూన్ గారికి, కొన్ని మందికి నో చెప్పలేదు నేను లైఫ్ లో కొన్ని. అలా బండి గారు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ వేసుకుని కోఆర్డినేషన్ చేసుకుని చేసుకున్నాం. మాకు ఎందుకంటే సినిమానే మదర్, ఇక్కడ ఈగోలు ఏం లేదు. మా ప్రొడ్యూసర్ని మేము టైంకి రిలీజ్ చేసి వాళ్ళకి రావాల్సిన ఇది రావాలి. మా ప్రొడ్యూసర్స్ లేకపోతే మేమేం చేస్తాం బ్రదర్? సెపరేట్గా మ్యూజిక్ గాలి కొట్టుకోవాలో చెప్పండి. ప్రొడ్యూసర్సే కదా దేవుళ్ళు మాకు, వాళ్ళే కదా మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద సినిమా. అంటే మేము చెన్నైలో ఉన్నా సరే, మేము అబ్రాడ్లో ఉన్నా సరే, తమను ఓకే కరెక్ట్గా టైంకి సినిమా రిలీజ్ అయిపోద్ది, టైంకి పాట వచ్చేస్తుంది, తమను వల్ల ఈ సినిమా డిలే అవుతుంది. ఇంత నమ్మే వాళ్ళకి మనం ఎంత జాగ్రత్తగా పనిచేయాలి. అందుకే మనం ఎగ్జిస్ట్ అవుతున్నాం. నేను వచ్చి ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 28 ఏళ్ళు వెళ్తాను, 29 ఇయర్స్ అయిపోతాం, 9 ఏళ్ళు వచ్చాను ఇంకా 39 నాకు. ఇన్ని ఏళ్ళగా నన్ను ప్రొడ్యూస్ అందరూ నన్ను నమ్ముతున్నారు. సార్ 170 సార్ అదే ఫాస్టెస్ట్ పాన్ ఇండియా లెవెల్ లో ఒక రీమిక్స్ సాంగ్ ఆలోచిస్తున్నాం, ఆయన కూడా హిందీలో కూడా ఒక ఉండేలాగా చూస్తున్నాం. ఇంకా ఏం ఫైనల్ చేయలేదు, అనుకుంటాం ఎలా తీసుకోవాలని. బట్ ప్రాపర్ మాస్, పక్కా మాస్ ఆల్బమ్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. మేము అనుకుంటాం సంక్రాంతి ఒక సింగిల్ వదులుదాం అనుకుంటున్నాం, అంటే టువర్డ్స్ ద రిలీజ్ ఏప్రిల్ 10th అనుకుంటున్నాం కదా. సో 90 డేస్ ముందు నుంచి ఒక్కొక్క